నమస్కారం. డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు ఊబకాయంతో బాధపడుతున్నారు. అందులో చిన్నపిల్లలే 13% మంది ఉన్నారు. చిన్నపిల్లలు కాస్త బొద్దుగా ఉంటే ముద్దుగానే ఉంటారు, కానీ ఆ బొద్దుతనం కొంచెం ఎక్కువైతే ఇబ్బందే. మరి ఈ ఊబకాయం అనేది ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి సుదర్శన్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్స్ టాక్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు చిన్నపిల్లలు ఏ వయసును బట్టి ఎంత బరువు ఉండాలంటారు? మామూలుగా పుట్టిన బిడ్డ ప్రమాదమి 3 కిలోలు ఉండాలి. వాళ్ళు 5 నెలలకు రెట్టింపు అవుతారు, 5 నెలలకు 6 కిలోలు అవుతారు, 3 కిలోలు అవుతారు, 9 కిలోలు, 2.5 సంవత్సరాలకు 4 కిలోలు అవుతారు, అలానే 10 సంవత్సరాలకు 10 కిలోలు అవుతారు, అంటే 30 కిలోలు అవుతారు. పుట్టిన బిడ్డ 3 కిలోలు ఉంటే 10 సంవత్సరాలకు 30 కిలోలు ఉండాలి. ఇలా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటారు వాళ్ళు. యవ్వన వ్యవస్థ వచ్చినప్పుడు అడోలసెంట్ పీరియడ్లో యుక్త వయసులో రాకెట్ మాదిరిగా దూసుకుపోతారు బరువు. పెద్దగయ్యే వరకు 18 సంవత్సరాల వరకు అందరూ 60 నుంచి 75 కిలోలు 80 కిలోలు దాకా అవుతారు. ఇది మామూలుగా అయ్యే పరిణామం. ఇలా కాకుండా దానికి తక్కువ పెరిగినా కష్టమే, ఎక్కువ పెరిగినా నష్టమే. ఈ మధ్యకాలంలో డబుల్ ఇన్సల్ట్ ఉంది మనకు, మన దేశానికి. ఒక దిక్కు తక్కువ బరువుతో ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు, ఇంకో దిక్కేమో ఉబకాయం అనేది ఎపిడమిక్గా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ రెండుటి వల్ల నష్టమే మనకు. తక్కువ బరువుతో ఉన్న నష్టమే, ఎక్కువ బరువుతో ఉన్న నష్టమే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే తక్కువ బరువుతో బాధపడడం, ఎక్కువ బరువుతో కూడా బాధపడడం మన దేశానికి ఉన్న పీడ. పాశ్చాత్య దేశాల్లో ఉబకాయం అనేది జోరుగా అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు అది పెరుగుతూనే ఉంది. అదే మనము వాళ్ళని చూసి మనము నేర్చుకొని మనం కూడా అలానే తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రధానంగా ఊబకాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలు అసలు అధిక బరువు పెరగడానికి కారణాలు ఏంటంటారు? ఎవరైనా కానీ ఇన్పుట్ అవుట్పుట్ను బట్టి ఉంటుంది. లోపలికి ఏం వెళ్తుంది, ఎంత అవుట్పుట్ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. మనము బ్యాంకులలో ఈ మధ్య అందరు బ్యాంకులు అంటే చాలా హుషారైపోయేది అందరు. క్రెడిటింగ్ డెబిటింగ్, ఎంత వేస్తున్నాం ఎంత తీస్తున్నాం. క్రెడిటింగ్ ఎక్కువ వేసి తీసే తక్కువ అయితే బ్యాలెన్స్ ఎక్కువవుతుంది, అదే క్రెడిటింగ్ తక్కువ వేసి డెబిటింగ్ ఎక్కువ చేస్తే బ్యాలెన్స్. అలాగే మానవ సైజు వెయిట్ కూడా మనం ఎంత తింటున్నాము, ఎంత పని చేస్తున్నాము, ఎంత శక్తిని లోపలికి పంపిస్తున్నాము, ఎంత శక్తిని మనం ఖర్చు పెడుతున్నాము, జమ ఖర్చు. అయితే ఈ మధ్యకాలంలో అందరికీ ఆహారం అందుబాటులో వచ్చింది, ఎంత అవసరం ఉందో దానికంటే అందుబాటులో ఉందని ఎక్కువ తింటున్నారు. ఎక్కువ తింటున్నారు కానీ ఎక్కువ పని చేయట్లే. ఇంతకుముందు బాగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడంతా టీవీ ఆన్ చేయాలన్నా రిమోటే, ఫ్యాన్ ఆన్ చేయాలన్నా రిమోటే, కారు డోర్ ఓపెన్ చేయాలన్నా రిమోటే. మనం ఎంత క్రియ చేస్తున్నాము, శరీరాన్ని ఎంత వాడుతున్నాము, ఎంత శక్తిని వినియోగిస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే పిల్లలంటే పనిచేయదు, కానీ ఆటలు అయితే ఆడాలి కదా. ఆ ఆటలు అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది అంటే బడులలో ఆట స్థలాలు లేవు. ఒకటి, బడులలో
ఆటలు నేర్పించే పీటీ టీచర్లు లేదు, ఆ క్లాసులు కూడా తీసేసినారు. ఫిజికల్ ట్రైనింగ్ క్లాసులు కూడా తీసేసినారు. కరెక్ట్గా ఆటలు ఆడే సమయానికి స్కూల్ నుంచి వచ్చి స్నేహితులతో ఆడుకునే సమయాన్ని ఆడుకోనీయకుండా తల్లిదండ్రులందరూ వాళ్ళను ట్యూషన్లకు పంపిస్తున్నారు. సో వాళ్ళ ఆట సమయం పోయింది. సో కలిసి పెట్టేది ఎక్కడ లేదు. పొద్దున్న లేవగానే తినాలి, బడికి పోవాలి, రావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ ట్యూషన్ పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ పండుకోవాలి. పిల్లలతో స్నేహితులతో ఆడుకోండి అంటే లట్లట్లట్లట్లట్ల గేమ్స్ ఆడుకుంటున్నాను, సెల్ ఫోన్ల మీద, ఐప్యాడ్ల మీద, కంప్యూటర్ల మీద. ఇది ఏదో ఒకటే నడుస్తుంది, ఇక బాడీ నడవదు. అలా మనం శక్తి వినియోగించకపోవడం వల్ల ఆ శక్తి మన శరీరంలో నిలకడగా నిలువగా గోదాములలో పడి అది పెరిగిపోతూ ఉంది. తిండి అంటారా, తిండిలో కూడా కొద్ది మార్పులు వచ్చినాయి. అమ్మ నాన్న ఇంట్లో ఇంటి పదార్థాలతో తయారు చేసే బదులు ఈ మధ్యన బర్త్డే పుట్టినరోజైనా ఏ కార్యక్రమం అయినా అందరు ఇంట్లో ఎవరు ఉండట్లేదు, బయట నుంచి తిండి తీసుకొస్తున్నారు. ఆ బర్త్డే నాడు పూత పూత దుకాణాలకి వెళ్ళి ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, టిండ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ తీసుకుపోయి అందరికీ పంచేస్తున్నారు. ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్లు తీసుకువెళ్ళిన వల్ల వాళ్ళకు హోల్ గ్రెయిన్ దొరకదు, కనుక వాటిలో క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కోకాకోలా, మెక్డొనాల్డ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్, చిప్స్, కుర్కురే ఇవన్నీ ఎక్కువైపోయినాయి. దాన్ని అన్నింటినీ ఏమంటుందంటే జంక్ ఫుడ్ అంటారు. ఇంగ్లీష్లో జంక్ అంటే పనికిరాని పదార్థాన్ని జంక్ అంటాము. పనికిరాని పదార్థం అని తెలిసినా జంక్ యార్డ్లో పడేసేది మన శరీరంలో వేసుకుంటున్నాం ఆ జంక్ను. ఆ జంక్ జమ అవుతుంది, జంక్ జమ అయి ఉబకాయం వస్తుంది. సో ఎక్కువ కారణాలు పిల్లలు ఉబకాయం రావడానికి ఇన్పుట్ మోర్, అవుట్పుట్ లెస్. అయితే చిన్నపిల్లల్లో మనకు ఊబకాయం అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుందంటారా? చాలా చాలా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఊబకాయం అనేది జీన్స్ వల్ల కొద్దిగా ఉంటుంది, దాని ప్రమేయము. జీన్స్ కంటే ఎక్కువ ఎపిజెనెటిక్స్ మీద ఎక్కువ ప్రమేయం ఉంటుంది. జీన్స్ను ప్రభావితం చేసే వాతావరణం ఉన్నప్పుడే ఆ జీన్స్ పనిచేస్తాయి. జీన్స్ ఉండగానే ఊబకాయం రావాలని ఏమీ లేదు. వీటికి తగ్గ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసినప్పుడు, జంక్ ఫుడ్ వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు, సెడెంటరీ లైఫ్ను క్రియేట్ చేసినప్పుడు